ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడికి సంబంధించిన 15,000 రూపాయలు అనే డబ్బులు పడలేదని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. దీంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అకౌంటు, పవర్ బిల్లు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైనా డౌట్లు అనేవి ఉన్నాయి. వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు కాబట్టి వీడియో తయారు చేయడం జరిగింది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి, పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేవి మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది. అయితే తప్పులు సరి చేసుకోవడానికి అవకాశం అనేది వచ్చింది. అయితే అమ్మఒడికి సంబంధించిన తల్లులకు మనకి ఇందులో చూసినట్లయితే 42,33,098 మంది తల్లులకు గుర్తించామని, అయితే అందులో ఇప్పటివరకు మనకి పడిన వారు ఎంతమంది అంటే 41,25,808 మందికి అమౌంట్ అనేది మనకి పడింది. అయితే మిగిలిన వారు చూసినట్లయితే 1,07,290 మందికి మనకి విఫలమైంది. అంటే కొన్ని కారణాల చేత 1,07,000 మందికి పైగా అమౌంట్ అనేది పడలేదు. దీనికి కారణాలు ఏంటనేది సీఎం సూచించగా వివరాలు అనేవి తప్పుగా నమోదయ్యాయని, అయితే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి వచ్చిందని బ్యాంకుకి సంబంధించిన వివరాలు, దీన్ని సరిదిద్దుతామని బ్యాంకు అధికారులు అనేది చెప్పడం జరిగింది. ఇది సమీక్ష సమావేశంలో చెప్పారు. అయితే ఇంకా మీకు ఈ యొక్క పిల్లలకు సంబంధించి చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు అయిన కారణంగా అమౌంట్ అనేది పడలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఎం లాగిన్స్లో ఆల్రెడీ ఈ యొక్క తప్పుల సవరణకు అవకాశం అనేది కల్పించారు. అయితే ఈ యొక్క మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ మరియు లాస్ట్ పేజ్ అనేది అప్డేట్ చేసి మీరు ఇవ్వాలి. ఇచ్చినట్లయితే వాళ్ళు ఆల్రెడీ మీ హెచ్ఎంస్ కలవండి, కంపల్సరీ హెచ్ఎం లాగిన్లో అవుతుంది కంపల్సరీ. ఒకవేళ ఇంకా అవ్వకపోతే ఎంయూఓ పరిధిలోకి వెళ్ళినా ఈ హెచ్ఎం లాగిన్ పరిధిలోకి ప్రస్తుతానికి అయితే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మాత్రం అప్డేట్ అనేది అవుతుంది. మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు అమ్మఒడికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటివరకు మనకి బ్యాంక్ అకౌంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ కానీ, మనకి బ్యాంక్ అకౌంట్ తప్పు కానీ జరిగినట్లయితే ఈ ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అనేది హెచ్ఎం లాగిన్కి ఇచ్చారు. హెచ్ఎం సంబంధించిన వాళ్ళు ఇది ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా మీకు బ్యాంక్ అనేది అకౌంట్ అనేది ఇన్వాలిడ్ వచ్చినా ఇంకొక అకౌంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇకుంటే ఒక అభ్యర్థి ఏమో మనకి స్టేట్ బ్యాంక్ సంబంధించిన తొలి ఆంధ్రబ్యాంక్ ఇచ్చారు. ఆంధ్రబ్యాంక్ తర్వాత ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అనేది యాడ్ చేశారు. ఇకుంటే ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇలా మనకి ఇంకొక అభ్యర్థి ఏమో న్యూ బ్యాంక్ అకౌంట్ అప్లోడెడ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అప్డేటెడ్ అని వచ్చింది. వీళ్ళకి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అప్డేట్ చేశారు కాబట్టి వీళ్ళకి అమౌంట్ అనేది ఖచ్చితంగా రెండో విడతలో మనకి అమ్మఒడికి సంబంధించింది పడుతుంది. ఇలాగే మనకి ఇప్పుడు ఆధార్కి సంబంధించింది మరియు మనకి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన తప్పులున్న అభ్యర్థులు ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఎవరైనా ఆధార్ ఇన్వాలిడ్ కానీ, ఆధార్ నెంబర్ తప్పు కానీ, మరియు మనకి రేషన్ కార్డు తప్పు కానీ, భూమి అనేది ఎక్కువగా వచ్చినా సరే, మరియు ఇన్కమ్ ట్యాక్స్ పే అని, మరియు పవర్ బిల్ అని, మరియు పవర్ బిల్ ఎక్కువగా వచ్చిందని వచ్చినా ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఆల్రెడీ పెట్టున్నట్లయితే అవసరం లేదు. అప్లికేషన్ ఆల్రెడీ పెట్టినట్లయితే మీరు ఎంఈఓ ఆఫీస్కి కానీ మీ హెచ్ఎంస్కి కానీ సబ్మిట్ చేస్తే ఈ అప్లికేషన్ అవసరం లేదు, కొత్తగా పెట్టవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటికైనా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఇలా పెట్టినట్లయితే కంపల్సరీ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే బ్యాంక్ అకౌంట్ వరకే ఇచ్చారు. అయితే మిగతా వీటికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. అవి అప్లోడ్ కొట్టడానికి ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ యొక్క అప్లికేషన్లు అనేవి మీరు ఇచ్చినవి వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఆన్లైన్ చేస్తారు. అయితే ఈ యొక్క అప్లికేషన్స్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఇక్కడ అమ్మఒడి పథకం వర్తింపు కొరకు దరఖాస్తు ఉన్నది. ఈ దరఖాస్తులో మీరు ఆల్రెడీ నింపుంటారు మండల విద్యాశాఖ అధికారి డాష్ మండలం, మీది ఏ మండలం అయితే ఆ మండలము, మరియు మీ యొక్క గ్రామ సచివాలయం అయితే గ్రామ సచివాలయం పేరు రాయండి. నెక్స్ట్ మనకి తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ రాయండి. అబ్బాయి యొక్క కుమారుడు అయితే కుమారుడు, కుమార్తె అయితే కుమార్తె పేరు రాయండి. మేమిలాగా మా కుమారుడు కుమార్తె అయినచో ఈ పలానా పేరు గల వాళ్ళు ఉన్నారు, అతను పలానా తరగతిలో చదువుతున్నారని ఈ అప్లికేషన్ అనేది మీరు పెట్టుంటారు. అయితే ఇందులో పెట్టినట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఎలా ఇలా నింపేసి ఇచ్చినట్లయితే మరి అవసరం లేదు. అందుకే ఈ యొక్క వీడియోలో మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను మీ విద్యార్థి పేరు, విద్యార్థి ఐడి నెంబరు, మరియు విద్యార్థి ఆధార్ సంఖ్య, స్కూల్ కోడు, కాలేజీ కోడు, స్కూల్ కాలేజీ పేరు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు పరిశీలించండి. ఇక్కడ మనకి అప్లికేషన్లో మనకి ఈ ఎవరెవరైతే ఈ యొక్క ఆధార్ డౌట్స్ అడుగుతున్నారో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను. అనర్హతకి కారణాలు మరియు అభ్యంతరాలు, అయితే వరుస సంఖ్య ఇచ్చాడు,
అనర్హతకి చూపిన కారణము మరియు మా వివరణ అభ్యంతరము. ఇలాగ మనకి వరుస సంఖ్య అనేది రాస్తామో అనర్హత చూపిన కారణాలు అనేవి మరి ఏం రాయాలనేది చూపిస్తాను. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే అని వస్తుందో వాళ్ళనేది ఇన్కమ్ ట్యాక్స్ పే అనేది ఇక్కడ మనకి ఏ అనర్హత చూపించింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే అని రాయండి. మా వివరణ అభ్యంతరము, నేను ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను ప్రభుత్వం వారికి పే చేయలేదని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత కింద జతపరచడం వలసింది అంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు అబ్బాయి అమ్మాయి తమ్మాయి ఆధార్ కార్డు కూడా మీరు జతపరచండి. దీంతో మీ యొక్క సంతకం అనేది చేయండి. విద్యా సహాయకులు అక్కడ ఉంటారు గ్రామ సచివాలయంలో, మనకి విద్యా సహాయకులు వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంతకం అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే అని వచ్చిన అభ్యర్థులు ఇది సంబంధిత మీ హెచ్ఎంకి కానీ మీ ఎంఈఓకి కానీ అప్లికేషన్ ఆల్రెడీ మీరు ఇచ్చినట్లయితే అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా ఇవ్వాలనుకుంటే ఈ అప్లికేషన్ ఇలా పెట్టుకోండి. ఇలా మనకి నెక్స్ట్ పవర్ బిల్కి కూడా ఇస్తారు. అయితే దీనికి మీరు ఏ పవర్ బిల్ వచ్చిన కాగితం అనేది జెరాక్స్ తీసి పెట్టండి. దీంతోపాటు వివిధ ఆధారు, రేషను ఇవి కూడా పెట్టండి. మాకు అయితే పవర్ బిల్ అనర్హతకి చూపిన కారణం పవర్ బిల్ అని రాయండి. మాకు 300 యూనిట్ల కంటే తక్కువగా పవర్ బిల్ అనేది వస్తుంది అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈజ్గా మీ సంతకము, వార్డ్ ఎడ్యుకేషన్ సంతకం అనేది ఉండాలి. దీంతోపాటు మీ యొక్క ఏఈ, ఈ ఏఈ తాలూకా ఒక లెటర్ అనేది ఇవ్వాలి. వీళ్ళకి 300 యూనిట్ల కంటే ఎక్కువ రావట్లేదంటూ ఒక లెటర్ అనేది మీరు సొంతగా రాసిన తర్వాత కింద ఏఈ గారి సంతకం పెట్టేస్తే అది అప్లోడ్ కొడతారు. నెక్స్ట్ భూమికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇలాగే నింపాలి. అనర్హతకి చూపిన కారణం అంటే భూమి ఎక్కువ అని రాయండి. ఇక్కడ మాకు భూమి అసలు లేదు, మీకు అసలు భూమి లేకపోతే లేదని రాయండి. ఒకవేళ భూమి ఒక ఎకరం భూమి ఉన్నట్లయితే దాని యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ అనేది దీనికి అటాచ్ చేసి పెట్టండి. కిందని మీ యొక్క విద్యా సహాయకులు సంతకం ఉండాలి. దీంతోపాటు మీ యొక్క సంతకం పెట్టాలి. ఇక్కడ ఈ ఖాళీలోకి మాత్రం గ్రామ వార్డు సచివాలయం కిందని ఆ యొక్క రెవెన్యూ ఆఫీసర్ అనేది వారు ఉంటారు, విఆర్ఓ. విఆర్ఓ చేత కిందని మ్యాటర్ అనేది రాయాలి. వీళ్ళ భూమి అనేది చాలా తక్కువగా ఉంది, అమ్మఒడికి అర్హత ఉంది అని మీరు రాయించాలి. రాసిన తర్వాత అతను సంతకం చేసిన తర్వాత ఇది మీరు ఎంఈఓ ఆఫీస్కి సబ్మిట్ చేయొచ్చు. ఇలా మీకు రాస్తారు ఎవరైతే మీ యొక్క విఆర్ఓ ఉంటారు కదా, గ్రామ రెవెన్యూ ఆఫీసే సంబంధించిన వారు, వాళ్ళు రాసిన తర్వాత మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు భూమి యొక్క వివరాలు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్గా మనం చూసినట్లయితే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇన్వాలిడ్ మరియు ఆధార్ కార్డ్ ఇన్వాలిడ్ మరియు ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. వీటన్నిటికీ చూసినట్లయితే మీరు ఇలాగ నింపవలసి ఉంటుంది. ఎవరైతే రేషన్ కార్డ్, అసలైన రేషన్ కార్డ్ అనేది ఇటు మా వివరణ అభ్యంతరం దగ్గర నింపాలి. మా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఏదైతే కరెక్ట్గా ఉందో ఆ ఆధార్ నింపాలి. అయితే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పుగా ఉన్నట్లయితే ఇక్కడ ఇలా నింపాలి. మీ యొక్క సంతకం చేయాలి, వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంతకం చేస్తే సరిపోతుంది. ఇలా మనకి ఈ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు సంబంధించినవి అయితే ఇలాగా ప్రస్తుతానికైతే బ్యాంక్ అకౌంట్కి సంబంధించినవి అయితే హెచ్ఎంస్ చేతిలో అవుతున్నాయి. ఇది మీరు గమనించండి. అందుకోసమే ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ బాక్స్లో రాయండి. ఆల్రెడీ 107,000 మందికి పైగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మిగిలిన తప్పులు దొరలడం వల్ల అమ్మఒడి ఫస్ట్ విడత అనేది పడలేదు. ఈ 107,000 మందికి కూడా త్వరలో పడతాయి. ప్రస్తుతానికైతే ఇవి ఆన్లైన్ అప్లోడ్ అవుతుంది. మనకి 9 ఫిబ్రవరి తర్వాత అమౌంట్ అనేది అందరికీ పడుతుంది, అర్హులందరికీను. ఇంకా ఇలాంటి మీరు ఇప్పటికే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అవసరం లేదు, కొత్తగా మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇప్పటికైనా అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే అది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అమ్మఒడికి సంబంధించింది మనకి వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాలంటీర్స్కి ఇప్పటికే మనకి అమౌంట్ అనేది పడలేదని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే మీరు తొలున్న అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్ మీరు మార్పు అనేది చేర్చుకోవచ్చు. మార్పు చేసుకున్నట్లయితే ఇంకొక అకౌంట్ ద్వారా కూడా మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఇలా మనకి అప్లికేషన్స్ అనేవి చాలా వరకు మనకి వస్తున్నాయి. అయితే ఎక్కువగా ల్యాండ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా మీరు మీ యొక్క ఎవరైతే విఆర్ఓ చేత మీరు ఇలాగ కిందని మీరు రాయించుకుంటే సరిపోతుంది. ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుకి సంబంధించిన ఒక లెటర్ అనేది ప్రిపేర్ చేయండి. ఎంఆర్ఓ గారికి రాస్తూ మీ యొక్క రేషన్ కార్డు అనేది లేదని, కొత్తగా అప్లై చేసుకున్నామని ఇలాగా మనకి ఎంఆర్ఓ గారి సైన్తో ఒక లెటర్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే మనకి ఇందులో చూసినట్లయితే ఎవరైతే భూమి ఎక్కువగా ఉన్నట్లయితే కిందని మనకి యొక్క ఇది రాయాలి. పవర్ బిల్కి సంబంధించింది అయితే పవర్ బిల్ అనేది మీరు జెరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. అక్కడ నుంచి ఏఈ గారి లెటర్ అనేది
అనేది తేవాలి. అయితే మరీ ఈ యొక్క వీడియోలో మీకు ఎక్కువగా చెప్తున్నాను కాబట్టి ల్యాండ్కి సంబంధించింది అగుండి వారి యొక్క ల్యాండ్ అనేది ఎంత ఉన్నది అనేది ఇక్కడ రాశారు. అలాగే మీరు కూడా మీ యొక్క వివరణ ఇచ్చిన తర్వాత కింది మనకి రెవెన్యూ ఆఫీసర్ చేత సంతకం పెట్టినట్లయితే ఇది స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనకి అమ్మఒడి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అనేది చేస్తారు. ఇలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కోసం కూడా మీరు ఇలాగ కిందని రాసి మీ యొక్క సంతకం అనేది, మరి గ్రామ అసిస్టెంట్ ఉంటారు కదా ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంతకం తీసుకోవాలి. ఇలా మనకి మొత్తం డౌట్స్ ఏవైనా ఉంటే కింది కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.